ట్రిప్లర్ తర్వాత వస్తున్న మరో మల్టీ స్టారర్ ఆచార్య శుక్రవారం థియేటర్స్ లోకి వస్తుంది. తండ్రి కొడుకులు చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా కావడంతో భారీ బిజినెస్ జరుపుకుంది. ఇంతకీ ఆచార్య ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందో చూద్దామా. చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తో 100 కోట్ల మార్క్ దాటాడు. సైరా నరసింహారెడ్డితో కంటిన్యూ చేశాడు. ఇలా 100 కోట్లు రాబట్టడం చిరంజీవికి ఈజీ అయిపోయింది. అయితే ఆచార్య 100 కోట్లు రాబడితే సరిపోదు, అంతకు మించి కలెక్ట్ చేయాలి. మూడేళ్ల పాటు సెట్స్ పై ఉన్న ఆచార్య భారీ బడ్జెట్ తో రూపొందింది. ఇద్దరు హీరోలు ఉండటంతో భారీ బిజినెస్ జరుపుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ను 131 కోట్లకు అమ్మటంతో ఆచార్య టార్గెట్ బడ్జెట్ మాదిరి పెరిగిపోయింది. చిరంజీవి రామ్ చరణ్ తో పాటు దర్శకుడు కొరటాల కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. మిచ్చు నుంచి భరత్ అనే నేను వరకు ఫ్లాప్ లేకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. 5 సినిమాతో ఇదే ఫామ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. పరీక్ష రాశానని రిజల్ట్ ఆడియన్స్ చేతిలో ఉందంటున్నాడు కొరటాల. రామ్ చరణ్ తో జతకట్టిన పూజ హెగ్డే సినిమాలో కనిపించేది తక్కువసేపే అయినా ఆచార్యపై చాలా ఆశలు పెట్టుకుంది. ఆ మధ్య వరుసగా 5 హిట్స్ తో జోరు మీదున్న పూజ రాధేశ్యామ్ బీస్ట్ తో ఫ్లాప్లు చూసింది. దీని నుంచి బయటపడాలంటే ఆచార్య సక్సెస్ ఈ అమ్మడికి చాలా అవసరం. ఆచార్య కథకు కాజల్ రోల్ అడ్డుగా ఉందని సినిమాలో తీసేశారు. కాజల్ పై 5 రోజుల పాటు షూట్ చేశారు. లాహే లిరికల్ సాంగ్ లో కాజల్ కనిపించింది. మరి ఈ పాటలోనైనా కనిపిస్తుందో లేదో కానీ రెమ్యూనరేషన్ మాత్రం కోటున్నారా. 5 రోజులే నటించినా కాజల్ కు ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఈ లెక్కన రోజుకు 30 లక్షల చొప్పున 5 రోజులకు కోటున్నర వెనకేసుకుంది కాజల్.